1982 ఆ ప్రాంతం నుంచి యువమోర్చా విజయవాడ సిటీకి అప్పటికే కార్పొరేషన్ ఇది అలానే కృష్ణా జిల్లాకి యువమోర్చాగా ఉన్నప్పుడు బాబురావు గారు నగర పార్టీ ట్రెజరర్ గా చేశారు వారు కూడా అధ్యక్షులు కూడా చేశారు వారి సమావేశానికి విచ్చేశారు అలానే డాక్టర్ ఎండి రామారావు గారు కుమారులు కూడా వారు నగర అధ్యక్షులు చేశారు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తించారు ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళారు వారు కుమారులు కూడా ఈవేళ ఈ సమావేశానికి వచ్చారు పెద్దలందరూ విచ్చేయడం నేను నిజంగా ఆనందపడుతున్నా మీ అందరికి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేసి నేను ముగిస్తాను మన పార్టీ 51 అక్టోబర్లో జనసంఘంగా నామకరణం తోటి దీపం గుర్తుతో ఆవిర్భవించింది మందొక నిస్వార్థమైన జాతీయవాద పార్టీ దేశం కోసం ఆవిర్భవించిన పార్టీ అలానే కుటుంబ వ్యవస్థ కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ అందుకనే కుటుంబాలతో కలిసి పార్టీ పరంగా పెడుతున్నాం కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ భారతదేశం అద్భుతమైనటువంటి దేశం మనం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అద్భుతమైనటువంటి దేశాన్ని మరంతగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ ఇది రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ కాబట్టి ఒక పేరు పెడతాం మనదొక సిస్టం ఈ దేశాన్ని మరంత సుదృఢంగా అద్భుతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కాంక్షతో ఎప్పటికైనా ప్రపంచంలో తలమానికమైన దేశంగా ప్రపంచానికి గైడెడ్ ఫిలాసఫర్గా మారే శక్తున్నటువంటి దేశం అలాంటి జాతి మనది ఈ జాతిలో కొన్ని అవలక్షణాలు రావడం మూలంగా కొన్ని రాజకీయ పార్టీలు మనం ఏర్పడక ముందే ఏర్పడ్ని కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ పార్టీ స్వతంత్ర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అవన్నీ కూడా ప్రజాస్వామ్యం గురించి సోషలిజం గురించి మాట్లాడేవి డెమోక్రసీ అండ్ సోషలిజం కానీ మనం కూడా డెమోక్రసీ మీద విశ్వాసం ఉన్నటువంటి పార్టీ మనం కూడా సర్వతోముఖ అభివృద్ధి మీద సోషలిజం అంటే సర్వతోముఖ అభివృద్ధి మన మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆ సోషలిజం బేస్ చేసుకునే రామ్ మనోహర్ లోహియా ప్రవచించినటువంటి ఆలోచన విధానం దీన్ దయాళ్ది ప్రవచించినటువంటి ఆలోచన విధానాన్ని వాజ్పేయి గారు అద్వానీ గారు గాంధీ మహాత్ముడు ప్రవచించిన గ్రామ స్వరాజ్యాన్ని మనం అందిపుచ్చుకుంటున్నాం కానీ వీటికి అన్నిటికంటే అతీతంగా ఒక జాతీయవాదం సాంస్కృతిక జాతీయవాదం అసలు జాతీయవాదం అంటే ఏంటి దేశభక్తి రాముడు మనకు ప్రవచించారు లక్ష్మణుడు చెప్తాడు మన లంకలో ఉండిపోదాం రమణాసురుని సంహరించాం వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి లంక శ్రీలంక దీనిలో మనం ఉండిపోదాం